హలో ఫ్రెండ్స్, మనీనామిక్స్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో రేపటి కోసం మేము రెడీ చేసినటువంటి స్టాక్ లిస్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. స్టాక్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళడానికి ముందు డిస్క్లైమర్ ఒకసారి చదివేసేయండి. నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చేసి 11,760గా ఉంది, అండ్ మనం ఇప్పుడు 40-50 పాయింట్స్ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉన్నాము ఆల్ టైమ్ హైకి. లాస్ట్ 3 డేస్గా మనకి కొన్ని టోజీ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వడం చూస్తున్నాము, బట్ ఈ ట్రెండ్ లైన్ పైన ఉన్నంత వరకు మనం బుల్లిష్ అని చెప్పుకోవచ్చు. సో దేర్ ఆర్ పాసిబిలిటీస్ లైక్ నిఫ్టీ కొంచెం కరెక్షన్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ పుంజుకొని ఆల్ టైమ్ హై దాటే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం ఇంకా క్లియర్గా చెప్పలేము. లైక్ నెక్స్ట్ 1 or 2 డేస్లో విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ నిఫ్టీస్ ఫ్యూచర్ డైరెక్షన్. సో ఈరోజుకి మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్లో మనం ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫార్మేషన్ చూస్తున్నాము. ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫార్మేషన్లో మనకి బ్రేక్అవుట్ అనేది 359 ఎబో లభించే అవకాశం ఉంది. 359 ఎబో మనకి టార్గెట్స్ వచ్చేసి 357 అండ్ 390గా ఉంటాయి, అండ్ స్టాప్ లాసెస్ వచ్చేసి 340గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి ఐచర్ మోటార్స్. ఐచర్ మోటార్స్ మనకు కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్. స్టాక్ ఈ డౌన్ ట్రెండ్లో ఒకసారి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మేషన్ చేయడం చూసాము. ఆ తర్వాత ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ చేస్తుంది. అదే ప్యాటర్న్ రిపీట్ అవ్వచ్చా అంటే మార్కెట్ యూజువల్లీ రిపీట్స్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్స్ అంటారు టెక్నికల్లీ. సో ఈ ప్యాటర్న్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాము. సో ఈ ప్యాటర్న్ ఒకవేళ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వీ కెన్ బై ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్, కీపింగ్ ద స్టాప్ లాస్ బిలో దిస్ ట్రెండ్ లైన్. ఇఫ్ ఇట్ క్లోజెస్ బిలో దిస్ ట్రెండ్ లైన్ ఒక 3-4% అప్సైడ్ టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఈస్ గెయిల్ ఇండియా. గెయిల్ కూడా మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అవ్వడం చూస్తున్నాము. ఎబో 367 బ్రేక్అవుట్ లభిస్తుంది, అండ్ 367.50 ఎబో 380-390 మన టార్గెట్స్, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 347 రూపీస్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బీపీసీఎల్. బీపీసీఎల్ మనకి 375-80 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు అదే రెసిస్టెన్స్ జోన్ మనకి సపోర్ట్ జోన్గా పనిచేయడం చూస్తున్నాము. లాస్ట్ వీక్ మొత్తం 375-80 జోన్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం చూసాము. మళ్ళీ అదే సపోర్ట్ దగ్గరకు వచ్చింది, అండ్ ఈసారి మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఇక్కడే లభిస్తుంది. సో ఈ లెవెల్ లైక్ 379-80 మధ్యలో బై చేసుకొని స్టాప్ లాస్ అనేది 375 దగ్గర ప్లేస్ చేసుకొని టార్గెట్స్ 388-397 కోసం వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఇచ్చిన లెవెల్స్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ అన్నీ స్వింగ్ ట్రేడింగ్కి ఉపయోగపడతాయి. అయితే ఇంట్రాడే చేయాలనుకుంటే ఇంట్రాడే చేసేవాళ్ళు ఇదే లెవెల్స్లో బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్లో 379-81 మధ్యలో ఇంట్రాడేలో బై చేసుకోవచ్చు, అండ్ స్టాప్ లాస్ అనేది 379కి ఒక 1% లోవర్ అంటే 375 దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని అప్సైడ్ టార్గెట్స్ వచ్చేసి 383-385 వరకు వన్ కెన్ వెయిట్ ఫర్ ద టార్గెట్స్. సో అలా ఇంట్రాడే చేసేవాళ్ళు మేము ఇచ్చిన లెవెల్స్ దగ్గరలో బై చేసి 1% స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని అప్సైడ్ టార్గెట్స్ వచ్చేసి 0.5-1% వరకు మీ రిస్క్ కేపబిలిటీని బట్టి పార్ట్ ప్రాఫిట్స్ కానీ లేదా ఫుల్ ప్రాఫిట్స్ని కానీ బుక్ చేసుకోవచ్చు. సో రేపటి వీడియోలో మేము ఈరోజు లిస్ట్ అవుట్ చేసినటువంటి స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయో ఇంట్రాడేలో విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఆ తర్వాత రేపటి లిస్ట్ మీకు వీడియో ద్వారా అందిస్తాం.
వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఏమైనా క్వెరీస్ ఏమైనా ఉంటే యూ కెన్ పోస్ట్ దెమ్ ఇన్ కమెంట్స్. థ్యాంక్ యూ.